హలో ఫ్రెండ్స్ ఈరోజు మన లైఫ్ టీవీ ఛానల్లో ఒక మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఆ మూవీ నేమ్ ది వారియర్ మూవీ క్యారెక్టర్స్ రామ్ పోతిని కృతిశెట్టి మరియు శెట్టి డైరెక్టర్ లింగుస్వామి మ్యూజిక్ డిఎస్పి ఇక్కడ గురు క్యారెక్టర్ని ఆదిపిని శెట్టి చేశారు సత్య క్యారెక్టర్ని రామ్ పోతినని విజిల్ మహాలక్ష్మిగా కృతిశెట్టి మరియు డీన్ రాబర్ట్గా జయప్రకాష్ చేశారు ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ కామెంట్ ఆల్సో అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి స్టోరీ లేని వచ్చేసి గురువు చేసే పనులకి సత్య ఎందుకు ఎదిరించాడు ఎలా ఎదిరించాడు అసలు గురువు ఏం చేసేవాడు సత్య మరియు గురువుకి మధ్య జరిగే సంఘర్షణే ది వారియర్ మూవీ కథ కథలోకి వెళ్తే సత్య ఒక డాక్టర్ హైదరాబాద్ నుంచి కర్నూలుకి ఒక హాస్పిటల్లో వర్క్ చేయడానికి వస్తాడు అదే ఊరిలో మహాలక్ష్మి అనే అమ్మాయి ఎఫ్ఎంలో పనిచేస్తుంటుంది సత్య వెళ్ళే అడ్రస్ క్యాబ్ డ్రైవర్ కన్ఫ్యూజ్ అవుతాడు అడ్రస్ కోసం మహాలక్ష్మిని అడిగితే తాను తనని ఫాలో అవ్వని చెప్పి స్కూటీ మీద వెళ్తుంది మహాలక్ష్మిని ఫాలో అవుతూ క్యాబ్ వెళ్తుంటుంది కానీ మార్గ మధ్యలో తాను చాలా షాప్స్ దగ్గర ఆగుతూ వెళ్తుంటుంది ఇరిటేట్ అయిన సత్య మనమే వెళ్దాం అని క్యాబ్ డ్రైవర్కి చెప్తాడు అలా మహాలక్ష్మి వదిలి ఇంటికి వెళ్తారు కానీ వాళ్ళకంటే ముందే మహాలక్ష్మి ఇంటి దగ్గర ఉంటుంది ఈ సిచ్యువేషన్ మొత్తం తన ఎఫ్ఎంలో నెక్స్ట్ డే కర్నూలుకి తెలిసేలా మహాలక్ష్మి చెప్తుంటే సత్య ఇంకా తన అమ్మ వింటారు సత్య వాళ్ళ ఇంటి పక్కనే మహాలక్ష్మి ఉంటుంది సత్య పనులకి మహాలక్ష్మి ఇంప్రెస్ అవుతుంటుంది మహాలక్ష్మి మరియు సత్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది ఒకరోజు గురువు మనుషులు ఒక వ్యక్తిని దారుణంగా కత్తులతో దాడి చేస్తారు విగత జీవిలా పడి ఉన్న వ్యక్తిని సత్య హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడతారు అలా ఒక మనిషి ప్రాణాలు కాపాడానని తన తల్లికి ఫోన్ చేసి చెప్తుండగా గురు మనుషులు హాస్పిటల్కు వచ్చి సత్య కాపాడిన మనిషిని చంపుతారు ఇది గమనించిన సత్య వాళ్ళని ఎదిరించడానికి వెళ్ళిపోతుండగా అదే హాస్పిటల్లో ఉన్న సత్య డీన్ అయిన రాబర్ట్ తనని అడ్డుకుంటాడు ఎందుకు అడ్డుకున్నారు అని సత్య రాబర్ట్ని అడుగుతాడు అప్పుడు రాబర్ట్ అలా వచ్చిన వాళ్ళు గురు మనుషులు అసలు గురువు ఎవరు అనే సంగతి వివరిస్తాడు గురువు తన పద్నాలుగో సంవత్సరంలోనే తన తండ్రిని చంపిన వాడి తల నరికి కర్నూలు నడిబడ్డున ఉన్న కొండారెడ్డి బురుజు దగ్గర నరికి చంపిన వ్యక్తి తలతో కూర్చుని ఉంటాడు పోలీస్ గురుని అరెస్ట్ చేసి తీసుకుపోతుండగా తన తల్లి గురుక్కి ఒక మాట చెప్తుంది ఒక మొక్క నాటి వెళ్ళు ఒక ప్రాణం తీస్తే ఒక ప్రాణం పోయాలి అని చెప్తుంది అలా గురు ఒక మొక్క నాటి వెళ్తాడు తర్వాత జైలు శిక్ష అనుభవించి గురు బయటకు వస్తాడు గురువుని తన స్నేహితులు ఇంటికి తీసుకువెళ్తారు ఇప్పుడు పరిస్థితులు మన చేయి దాటిపోయినాయి అంతా ఆ కోమరప్ప చేతిలో ఉంది చిన్న చితక వడ్డీ వ్యాపారస్తుడు ఇప్పుడు కోట్లకు పడిగెత్తాడు మనకి ఇచ్చిన అప్పు కింద మన ఇల్లు పొలాలు మరియు మిల్లు తన ఆధీనం చేసుకున్నాడు కన్నులు మన చేతిలో లేదు అని వివరిస్తాడు గురువు ఒంటరిగా కొమరప్ప ఉన్న ప్రదేశానికి వెళ్తాడు అక్కడ కొమరప్ప జీపు మీద చేయివేసి తన మిల్లు తనకి కావాలని అడుగుతాడు ముందు ఆ జీపు మీద చేయిదీసి మాట్లాడు అని కొమరప్ప మనుషులు గురుని బెదిరిస్తారు అంతలోనే కొమరప్ప వచ్చి నీ చిన్నతనంలో ఒక చిన్న మర్డర్ చేసి జైలుకి వెళ్ళి వచ్చావు నువ్వేమైనా తోపువా అని అడుగుతాడు గురువు కొమరప్ప కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు అవి కళ్ళు కిందకు దించు అని తన మనుషులకి గురువు సంగతి చూడమని చెప్తాడు బాగా దెబ్బలు తిన్న గురువు ఇంటికి వెళ్తాడు తన మనుషులు తన పరిస్థితిని చూసి కొమరప్ప ఏదో ఒకటి చేస్తాడు అనే భయంతో ఉంటారు ఇంతలో కొమరప్ప గురు ఇంటికి వచ్చి ఇంటి తపులు తలుపులు కొడతాడు గురువు మనుషులు భయంతో కిటికీలో నుంచి చూస్తే కొమరప్ప జీపు కనబడుతుంది అంటే కొమరప్ప వచ్చాడు అని అందరూ భయపడతారు ఎంత తలుపులు కొట్టినా గురువు మనుషులు తలుపులు తీయకపోవడంతో గురువు ఆ తలుపులు తీయండి అని తన మనుషులకి ఆదేశిస్తాడు ఆ తలుపులు తీయగానే కొమరప్ప భయంతో తన దగ్గర ఉన్న గురువుకి సంబంధించిన ఆస్తి పత్రాలు ఇస్తాడు అసలు ఈ విషయం ఏమిటంటే గురువునే కొమరప్ప మనుషుల్ని చంపి కొమరప్పని కొట్టి కొమరప్ప కొడుకుని తీసుకువచ్చి ఇంట్లో బందీగా ఉంచుతాడు కొమరప్ప ఆ భయంతోనే వచ్చి ఈ ఆస్తి పత్రాలు ఉంచుకొని నా కొడుకుని వదిలి అని అడుగుతాడు అలానే గురువు కొమరప్ప కొడుకుని వదులుతాడు కొమరప్ప మరియు కొమరప్ప కొడుకు జీబు ఎక్కుతుండగా గురువు ఆ జీబు వదిలి వెళ్ళు అని ఆదేశిస్తాడు కొమరప్ప భయపడి జీబు వదిలి వెళ్తాడు అలా తన బలాన్ని కర్నూల్లో చూపించుకుంటాడు గురు కర్నూలు మొత్తం గురువుని భయ చూసి భయపడుతూ ఉంటుంది కొమరప్పకి వచ్చే మామూలు కూడా గురువు చేతికి వెళ్ళడం జరుగుతుండేది తనని ఎదురించిన మనుషులను చంపి మొక్కలు నాడుతుంటాడు అలా నాటిన మొక్కలు ఒక పెద్ద తోటగుతుంటుంది ఒకరోజు కర్నూలు సెంటర్లో గురుని చంపడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తాడు అక్కడ ఉన్న ఒక అమ్మాయి చూసి గురుని కాపాడుతుంది అలా కాపాడిన అమ్మాయినే గురు ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు అలా గురు తన రౌడీజాన్ని చలాయిస్తుంటాడని రాబర్ట్ సత్యకి వివరిస్తాడు అయినా సత్య రాబర్ట్ మాటలు వినకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దేవరాజ్ అయిన పోలీస్కి కంప్లైంట్ ఇస్తాడు దేవరాజ్ గురువు మనిషి కావడంతో సత్యకి కంప్లైంట్ ఇస్తే వచ్చే పరిణామం గురించి వివరిస్తాడు అయినా దేవరాజు మాటలను ఖాతరు చేయకుండా కంప్లైంట్ ఫైల్ చేసి వెళ్తాడు తర్వాత దేవరాజ్ గురువు దగ్గర వెళ్ళి సత్య అనే వ్యక్తి కంప్లైంట్ చేశాడని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నెక్స్ట్ డే సత్య తన సిస్టర్ డెలివరీ పర్పస్ వస్తుంటే పికప్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి వెళ్తాడు సత్య తన సిస్టర్ని పికప్ చేసుకొని కారులో వస్తుండగా రెండు లారీలు గురు మనుషులు తన మీద అటాక్ చేస్తాయి ఇది గురు మనుషులే చేయిస్తున్నారని అర్థమవుతుంది దీన్ని సత్యతో కంప్లైంట్ వద్దు వాపస్ అని చెప్తాడు నువ్వు ఎవరి కోసం అయితే కంప్లైంట్ చేసావో తన భార్యని మరియు కొడుకుని గురువు చంపుతాడని బెదిరిస్తున్నాడంట చనిపోయిన వ్యక్తి యొక్క భార్యనే వద్దు నా కొడుకుని కాపాడుకోవాలని వాపస్ తీసుకోండి రిక్వెస్ట్ చేసింది ఏమి చేయలేక సత్య ఆ కంప్లైంట్ వెళ్ళి వాపస్ చేసుకుంటాడు అలా వాపస్ చేసుకున్న తరుణంలో పోలీస్ స్టేషన్లో అవమానకరంగా ఫీల్ అవుతాడు తర్వాత రోజు సత్య హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న పేషెంట్కి పరామర్శిస్తుంటాడు ఆ పేషెంట్లో ఒక చిన్నారి సత్యతో నేను ఈరోజు డిస్ డిశ్చార్జ్ అవుతున్నాను అని హ్యాపీగా చెప్తుంది ఈలోపు సత్య కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి వేరే పేషెంట్తో మాట్లాడుతుండగా ఆ చిన్నారిని ఒక్కసారిగా ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది ఏమైంది అని ఆ చిన్నారి పలకరించేలోపు అక్కడ ఉన్న వేరే బాబుకి కూడా సేమ్ ప్రాబ్లం కనబడుతుంది అలా హాస్పిటల్లో ఉన్న అందరికీ సేమ్ ప్రాబ్లం కనబడుతుంది ఏంటి అని ఆలోచిస్తే హాస్పిటల్లో ఇచ్చిన సెలైన్లో డ్రగ్ క్వాంటిటీ ఎక్కువ మోతాదులో తయారు చేయబడుతుందని అర్థమవుతుంది ఈ విషయం అక్కడ ఉన్న డీన్ రాబర్ట్కి సత్య ఇది ఇల్లీగల్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కానీ రాబర్ట్ ఇది గురువుకి సంబంధించిన వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి మెడిసిన్ తయారయ్యి వస్తున్నాయి గురువు మనుషులతో పెట్టుకుంటే మనం ఉండం హాస్పిటల్ మరియు పేషెంట్స్ను కూడా బతకనివ్వడు అని చెప్తాడు ఈలోపు అక్కడే ఉన్న ఇద్దరు చిన్నారులు మరియు సత్యతో మాట్లాడిన ఆ చెన్నారి కూడా చనిపోతారు ఇది చూస్తూ నేను సహించలేనని కోపంతో ఆ సిలైన్ డ్రగ్తో సత్య డ్రగ్ తయారు చేసే కంపెనీకి పోలీసులు మరియు మీడియాతో వెళ్తారు ఆ కంపెనీని సీజ్ చేస్తారు పోలీసులు గురువు మనిషి అయిన రవికాంత్ని ఆ మెడిసిన్ తయారు చేసే నేరం కింద అరెస్ట్ చేస్తారు రవికాంత్ గురువుకి ప్రధాన అనుచరు అనుచరుడు కూడాను బిజిల్ మహాలక్ష్మి సత్యాన్ని కలవాలని కలవాలని కాల్ చేస్తుంది సత్య కొండారెడ్డి బురుజు దగ్గర ఉన్నాను కలుద్దాం అంటాడు అలా ఒకరి మీద మరొకరికి ఇష్టం చెప్పాలని అనుకుంటారు కానీ చెప్పడం కుదరక తిరుగు ప్రయాణం అవుతారు అలా బైక్ మీద వెళ్తుండగా సత్యని గురువు కొడతాడు సత్య అపస్మారక స్థితికి వెళ్తాడు గురువు కొండారెడ్డి బురుజు మెయిన్ సెంటర్లో సత్యాన్ని అందరి ముందు కొట్టి అక్కడ స్తంభానికి వేలాడదీస్తాడు సత్య వాటర్ అడిగినా గురు దానికి సమా సమాధానంగా ఇక్కడ ఎవరు నీకు వాటర్ ఇవ్వడానికి ధైర్యం చెయ్యరు నీరు నీకు వాటర్ కావాలి అంటే వర్షం పడాల్సిందే అని చెప్పి వెళ్తాడు సత్య చనిపోయాడనే ఉద్దేశంతో మొక్క నాడుతుండగా వర్షం పడుతుంది గురువుకి డౌట్ ఇచ్చి సత్య బతికి ఉన్నాడా చచ్చిపోయాడా అని చూసి రమ్మని తన మనుషులకి చెప్పి పంపుతాడు అక్కడికి వెళ్ళి చూసేసరికి సత్య ఉన్నాడు సత్యాన్ని డీన్ అయిన రాబర్ట్ కాపాడి అంబులెన్స్లో తీసుకువెళ్తాడు డీన్ సత్య అమ్మతో సత్య సత్యాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేకపోతే గురువు తనని చంపేస్తాడు అని చెప్పి చెప్తాడు రెండు సంవత్సరాల తర్వాత ఒక ఛానల్ రిపోర్టర్ గురువు చేసే పనులని ఒక డాక్యుమెంటరీ ప్రిపేర్ చేసి ఛానల్లో పబ్లిష్ చేస్తుంది అది చూసిన గురు ఆ ఛానల్ రిపోర్ట్ని చంపమని గురువు మనుషుల్ని పంపుతాడు రిపోర్టర్ వాళ్ళ నుంచి తప్పించుకొని రైల్వే స్టేషన్లో పరిగెడుతూ అప్పుడే వచ్చి ఆగి ఉన్న ట్రైన్ని ఎక్కుతుంది గురువు మనుషులు ఆ రిపోర్టర్ ఎక్కిన భోగి ఎక్కుతుండగా ఎదురుగా సత్య ఉంటాడు రిపోర్టర్ సత్య వెనుక దాగి ఉంటుంది గురు మనుషులు సత్యాన్ని అవమానిస్తూ ఇతను మేము కొట్టిన దెబ్బ దెబ్బలకే భయపడి పారిపోయి రెండు సంవత్సరాలు దాక్కున్నాడు వీడు నిన్ను ఏం కాపాడుతారు అని నవ్వుతుంటారు కానీ అసలు సత్య గురు మనుషులను కొట్టి అసలు తాను ఎవరు డాక్టర్ కాదు డిఎస్పిగా కర్నూల్లో ఛార్జ్ చేసుకున్నాను అని చెప్పి వాళ్ళందరినీ కొట్టి అరెస్ట్ చేస్తాడు ఈ విషయం గురి గురువుకి చెప్తారు గురువు మనుషులు నెక్స్ట్ డే సత్య పోలీస్ స్టేషన్కి వెళ్ళగా తాను అరెస్ట్ చేసిన రౌడీలు బయట డ్యాన్స్ చేస్తూ కనబడతారు సత్య ఇదేంటి అని దేవరాజుని అడిగితే వాళ్ళు గురువు మనుషులు వాళ్ళని ఎదిరించే దమ్ము ఎవరికీ లేదు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి రిలీజ్ చేశాను అయినా పైనుంచి ఆర్డర్స్ వస్తే మీరేం చేయగలరు అని అవహేళన చేస్తాడు దేవరాజు సత్యాన్ని సత్య బయట డ్యాన్స్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అవ అవహేళనగానే మాట్లాడతారు అప్పుడు సత్య తన దగ్గర ఉన్న పిస్టల్తో ఒకరిని కాలుస్తాడు అప్పుడు గురువు మనుషులు భయపడి పారిపోతారు తర్వాత సత్య మహాలక్ష్మి పనిచేస్తున్న రేడియో మిచ్చి ఆఫీస్కి వెళ్తాడు మహాలక్ష్మి సత్యం చూసి ఆశ్చర్యపడుతుంది సత్య మళ్ళీ పోలీసుగా తిరిగి వచ్చాడన్న సంగతి అర్థమవుతుంది సత్య ఆ ఎఫ్ఎం రేడియోలో ఎవరైనా వచ్చి ఒక కంప్లైంట్ గురువుకి వ్యతిరేకంగా ఇస్తే నేను ఆ కంప్లైంట్ తీసుకోకుండా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉంటే నేను ఈ జాబ్కి రిజైన్ చేసి వెళ్తాను అని కర్నూలు మొత్తం అనౌన్స్ చేస్తాడు నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్లో సత్య ఉండగా ఒక మనిషి వచ్చి కంప్లైంట్ ఇస్తాను అంటాడు సత్య ఆతృతగా ఎవరి మీద కంప్లైంట్ అని అడుగుతాడు నాకు చాలా కంప్లైంట్ ఉన్నాయి సార్ అని చెప్తాడు ఏంటో చెప్పు అని సత్య అడగగా నాకు షుగర్ బీపీ లాంటి కంప్లైంట్ ఉన్నాయి మీరు డాక్టర్ అంట కదా అని అవమానకరంగా పోలీస్ స్టేషన్లో మాట్లాడి నువ్వైనా చెప్పు దేవరాజ్ అని దేవరాజ్తో చెప్పి వెళ్తాడు సత్య దేవరాజ్తో నువ్వు ఒక రోజైనా కరెక్ట్గా డ్యూటీ చేసావా నీలాంటి వాళ్ళు ఉండబట్టే పోలీసులను చూసే భయపడే రౌడీల నుంచి రౌడీలను చూసి భయపడే పోలీసులని పేరు వచ్చింది మన పోలీసులకి దీనికంటే అవమానం ఏం కావాలని దేవరాజ్తో సత్య చెప్తాడు ఒకరోజు అక్కడ రోజు టీ ఇచ్చే బాబు వస్తాడు నువ్వు చదువుకు చదువుకోకుండా ఈ పని ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు అక్కడ ఉన్న కానిస్టేబుల్ తాను మగవాడు కాదు మరియు తను మోగవాడు మరియు చెవిటివాడు అని చెప్తాడు అంతలోపు ఆ బాబు నేను మోగవాడిని కాదు చెవిటివాడిని కాదు అని చెప్తాడు నేను టీ ఇవ్వడానికి రాలేదు గురువు మీద కంప్లైంట్ చేయడానికి వచ్చాను గురువు తన తమ్ముడిని మరియు నాన్నని చంపాడు నేను మోగవా చెవిటివాడిని అని నన్ను వదిలేశారు కానీ నన్ను అనుకొని నా తమ్ముడిని తీసుకువెళ్ళి చంపారు వాళ్ళ ముందు నేను మోగవాడిని కాదు అని తెలిస్తే నన్నే చంపేస్తారు అందుకే ఇప్పుడు మీరు వచ్చారని ధైర్యంతో గురువు మీద కంప్లైంట్ ఇస్తున్నానని చెప్తాడు తర్వాత సత్య గురువు బినామీ అయిన రవికాంత్ని అరెస్ట్ చేస్తాడు కర్నూల్లో గురువుని ఎదురించేవాడు వచ్చాడని ఒక నమ్మకం కలిగిస్తాడు అందరు సత్య గురించి మాట్లాడుకుంటున్నారని గురు గురువుని ఎదురించేవాడు వచ్చాడని మహాలక్ష్మి ఎఫ్ఎంలో అనౌన్స్ చేస్తుంది అది విన్న గురు మహాలక్ష్మి కిడ్నాప్ చేయమని తన మనుషుల్ని చెప్తాడు మహాలక్ష్మిని గురువు మనుషులు ఎక్కించుకొని వ్యాన్లో తిప్పుతుంటారు గురువు సత్యాకి కాల్ చేసి మహాలక్ష్మిని కాపాడుకో అని చెప్తాడు కానీ సత్య గురువు మాటలను లెక్క చేయకుండా పోలీస్ స్టేషన్లోనే ఉంటాడు గురుకి అనుమానం వచ్చి సత్య ఏం చేస్తున్నాడో కనుక్కో అని తన మనుషుల్ని ఇన్ఫామ్ చేస్తాడు గురు మనుషులు సత్య పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు అని గమనించి ఈ విషయం గురుకి పాస్ చేస్తారు గురుకి అనుమానం వచ్చి ఎందుకో సత్య రెస్పాండ్ అవ్వట్లేదో డౌట్ వస్తుంది తన కొడుకు ఎక్కడ ఉన్నాడో కనుక్కొని అని చెప్తాడు తన భార్య కూడా ఎక్కడ కనుక్కో ఎక్కడ ఉందో కనుక్కోమని చెప్తాడు మహాలక్ష్మిని వదిలే అని తన మనుషులకు కూడా చెప్తాడు గురు మనిషి గురువుతో సత్య సత్యకి భయపడ్డావా అని అడుగుతారు ఒకరోజు సత్య డీనైన రాబర్ట్ని కలవడానికి హాస్పిటల్కి వెళ్తాడు అక్కడ ఒక డాక్టర్ రాబర్ట్ గారు ఎక్కడ అని అడుగుతారు రాబర్ట్ గారు లేరు చనిపోయారని చెప్తారు ఎలా చనిపోయారని అడిగితే యాక్సిడెంట్ అని చెప్తారు కర్నూల్లో యాక్సిడెంట్ అంటే ఏంటో బాగా తెలుసు అని ఏం జరిగిందో అసలు విషయం చెప్పండి అని డాక్టర్ని సత్య అడుగుతాడు కానీ ఆ డాక్టర్ ఏం చెప్పడు ఒకరోజు సత్య గురువుని ఇబ్బంది పెడతాడు గురువుకి నిద్ర లేకుండా చేస్తున్నాడు సత్య అని మాట్లాడుకుంటుంటే డాక్టర్ వింటాడు తర్వాత డాక్టర్ సత్యకి ఫోన్ చేసి రాబర్టుని గురువుని చంపాడని తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తాడు ఆ ఆధారాల కోసం వెళ్తే రాబర్ట్ డెడ్ బాడీని తీసి డిఎన్ఏ రిపోర్ట్ చేద్దాం అనుకుంటే రాబర్ట్ డెడ్ బాడీ ప్లేస్లో డాక్టర్ బాడీ ఉంటుంది కానీ డాక్టర్ చేతిలో ఎవిడెన్స్గా పెన్ డ్రైవ్ ఉంటుంది ఈ పెన్ డ్రైవ్ ఆధారంగా తీసుకొని గురువుని అరెస్ట్ చేయమని సత్య మరియు పోలీసులు వెళ్తారు సత్య అందరి ముందు గురుని లాక్కొచ్చి లాక్కొని వెళ్తుంటాడు అంతలోపు ఒకడు వచ్చి గురువుని అరెస్ట్ చేస్తే కర్నూలు మం మండిపోద్దని వార్నింగ్ ఇస్తుంటే దేవరాజ్ వాడిని తరిమి తరిమి కొట్టి పోలీసులు అంటే ఏమనుకున్నారని వార్నింగ్ ఇచ్చి పంపుతాడు దేవరాజ్ తన కర్తవ్యం తాను చేశానని హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు గురువైఫ్ సత్య గురువుని అరెస్ట్ చేశాడు అని కోపంతో ఉంటుంది తన మనుషుల్ని సత్యాన్ని చంపని పంపుతుంది సత్య వచ్చే దారిలో గురు మనుషులు మాటు వేసి ఉంటారు దా దారికి అడ్డంగా సన్నని ఐరన్ తీగ కడతారు సత్య రావడం గమనిస్తారు గురు మనుషులు ఈలోపు సత్యకి తన అమ్మ నుంచి కాలు వస్తుంది తన అమ్మతో మాట్లాడుతుండగా మహాలక్ష్మి సత్యాన్ని క్రాస్ చేసి వెళ్తు వెళ్తుంది ఆ తీగ మీద ఒక చెట్టు ఆకుపట్టడంతో గమనించిన సత్య మహాలక్ష్మి పిలిచే లోపే తాను ఆ తీగ మహాలక్ష్మి గోతు గొంతుకు కోసుకుంటుంది హాస్పిటల్లో మహాలక్ష్మిని జాయిన్ చేస్తాడు దానికి ఇంకా మాట వస్తుందో లేదో అని చెప్పడం కష్టం అంటారు డాక్టర్స్ ఈలోగా గురువు రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్తాడు బాగా కోపంగా ఉన్న గురువు సత్యను నేనే కసితీరా చంపుతానని అక్కడ నుండి బయలుదేరుతారు ఈలోగా గురువు చేసే అగాధాలని ఈ రాత్రితోనే అంతం అవ్వాలని సత్య బయలుదేరుతారు ఉదయం పేపర్ పాలు వేసే టైంలో కర్నూలు ఒకరికొకరు బయలుదేరి కొండారెడ్డి బురుజు దగ్గర ఎదురవుతారు అలా ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది ఒక యుద్ధంలో వాళ్ళ పోరు జరుగుతుంది సత్యాని గురు ఎక్కడైతే కొట్టి వేలాడి తీశాడో అక్కడే గురువుని కూడా సత్య కొట్టి వేలాడి తీస్తాడు గురువు వాటర్ కావాలని అడిగితే ఇక్కడ ఎవరైనా వాటర్ నీ మీద జాలితో ఇస్తే తాగి నా దగ్గరికి వస్తే నువ్వు బతకడానికి డాక్టర్ల ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి వెళ్తాడు ఫ్రెండ్స్ ఈ మూవీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్